అబ్బా ప్లీజ్ రా, ఈ ఒక్కసారే కదా, ఐ లవ్ యూ రా, నా పక్కన ఎవర్లే. అమ్మయ్య ఒక్కసారి ఇవ్వ ఫోన్, ఒక్క గేమ్ ఆడుకొని ఇచ్చేస్తా. ఒక్క 5 నిమిషాలు తల్లి, ప్లీజ్ తల్లి, నాకు ప్లీజ్ మామయ్య ఒక్క 5 నిమిషాలే ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు ఆగవే, నీ గేమే కదా కావాల్సింది. అరే హేమంత్, హేమంత్ మామయ్య, అరే మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం రా, హైడ్ అండ్ సీక్. మీరు దొంగలు, నేను పోలీస్ని. నాకెవరైతే లాస్ట్ దొరుకుతారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. ఫస్ట్ దొరికిన వాళ్ళకి చాక్లెట్ లేదురా. రే రెడీనా? ఆడదామా? నేను కళ్ళు మూసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8. బేబీ ఇప్పుడు చెప్పవిగా. అవునా, సరే. పిల్లలు ఎక్కడ పోయారు? సరే నీ తర్వాత చేయనా? ఏ నీ తర్వాత చేస్తుండ. ఎక్కడ పోయారు బిల్లు? మనకే దమ్కిస్తారు, భయపెట్టేద్దాం. అమ్మ చూస్తాడు. ఏది కనపడతలేదు ఇంద్రా. పొట్టిదనా, ఇంత దూరం ఎందుకు వచ్చావే? నువ్వే కదా మామయ్య లాస్ట్ లో దొరికితే చాక్లెట్ కొనిస్తానన్నావు. ఇంతకు ఆడాడే. నీకు దొరకొద్దని నేను నడుచుకుంటూనే వచ్చాడు, వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడా? ఈ విషయం మా అక్కకు తెలుస్తా. రేయ్ నా కొడుకు ఎక్కడరా, ఎక్కడ దాచిపెట్టావురా, ఎక్కడ పెట్టావు? అక్క నాకు నిజంగా తెలీదక్క, జస్ట్ దొరికించుకున్నట్టు ఆడదాం రా అన్న అంతే. అడిగి కనపడకుంటే వెళ్ళిపోయాడక్క. చెప్పు, నీ రక్తంతో అంజనం వేసి కనిపెడతా. రేయ్ పట్టిక తలకయోడా, గుడ్ల గూబడా, ఎక్కడ దాచిపెట్టావురా చెప్పరా? నన్ను నమ్మక్క ప్లీజ్. అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు. అమ్మ చెప్తోంది. అమ్మ చెప్తుందా? అమ్మాడుంది. చెప్పరా, చెప్పు. రేయ్ అయ్యో, నీ తమ్ముడు నీ చేతిలో పెట్టాను కదే, నా కొడుకు నీ చేతిలో పెట్టి అన్యాయం చేశాను కదరా. ఏమండి, మన కొడుకు నీ చేతిలో పెట్టాం కదండి, చెప్పరా, చెప్పు మమ్మీ, చెప్పు. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా? నిన్ను అసలు బయటకి ఎవరు పంపించారు? నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడమ్మా. అమ్మా అమ్మా, మా ఇంట్లో అట్లా ఉండేటోన్ రా, ఇక్కడికి వచ్చి పని ఉన్నైపోయా. కాసేపు ఏమన్నా చూద్దాం. టైం 12. మధ్యాహ్నం 12 గంటలకల్లా వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళాలి. 12:30 అయింది. అప్పుడు 4:30 అయిందా? ఈవినింగ్ 4:30 కంట వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావాలి. పిల్లలందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు సార్? పిల్లలు లేరా? అందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు సార్? ఈ విషయం మాకు తెలిస్తే ఈసారి ఏం చేస్తుందా? పోయారా? అక్క అది రేయ్ ఎక్కడ పోయారా? ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చారా? మరి నన్ను ఎందుకు వెళ్ళి తీసుకురామన్నావు? నువ్వు టైంకి స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు ఇంటి అడ్రస్ మర్చిపోయి నా ఆఫీస్కి వచ్చారు. అక్క ఇది టూ మచ్ అక్క. 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఇల్లు గుర్తులేదు కానీ 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఆఫీస్ గుర్తుందా? ఇళ్ళకి ఇల్లు కావాలనే చేస్తున్నారు అక్క. టూ మచ్చేరా? ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు కదా. నా పిల్లలని అందరికీ చులకన అయిపోయింది. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తున్నావు. మొన్న అలాగే చేసావు. నా కొడుకునేమో రోడ్డు మీద వదిలేసి వచ్చావు. ఈ రోజేమో వీళ్ళిద్దరిని స్కూల్లోనే వదిలేసావు చావండి అని చెప్పి. వీళ్ళిద్దరూ దారి తెలియక నా దగ్గరికి వస్తే ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? నాకు నేనన్నా నా పిల్లలన్నా ఎవరికి పట్టింపు లేదు. అలసైపోయాను కదా. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కదా నన్ను పట్టించుకోవట్లేదు. కనీసం అబలం కూడా తెలీదా? అబలం కూడా తెలీదా? ఇంకేం వచ్చినా నీకు? బావా నువ్వైనా తను మాట్లాడవచ్చు కదా బావా. ఇది మాట్లాడు. ఇదంతా మీ ఇద్దరి వల్ల అవుతుందిరా. మిమ్మల్ని ఏంటి వాళ్ళిద్దరిని అంటున్నావు? చిన్నప్పుడు నువ్వేం చేసావో ఘనకార్యాలు. మరి నానేమన్నా అంటే అక్క చూసుకుంటది, అక్క అది చేస్తుంది, అక్క ఇది చేస్తుంది అన్ని నా మీద గెంటేసేవాడివి. మాట్లాడు ఏమన్నా అంటే బావ మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అంటావు. మరి నువ్వు మాట్లాడవే. మాట్లాడరా? అక్క అక్క తిట్టొద్దు తిట్టొద్దు. పోతున్నా. ఏ వాచ్మెన్ మా పిల్లలు వచ్చారా? వెళ్ళిపోయారా? ఏమంది బస్సు తను పట్టుకో. పడుకునే ఉన్నారా? రోజు ముందు లేచి నన్ను తిట్టిస్తారా? చెప్తా మీ సంగతి. ఈ రోజు ముందు రెడీ అయ్యి అప్పుడు చెప్తా మీ సంగతి. అదైతుంటే ఇంకా లేవలేదా? చెప్తా ఇలా సంగతి. అక్క 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 ఏంట్రా ఇంకా లేవలేదా? నేను లేట్గా లేచిన రోజేమో డిసిప్లిన్ లేదు, తొక్కలేదు, తోటకూర లేదు, నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నా లవ్ మ్యారేజ్ కాబట్టి అన్ని చేస్తున్నావు అంటావు. ఈ రోజేమైంది డిసిప్లిన్? రేపు ఇచ్చాడా? ఈరోజు సండేరా. పోయి పడక. సండేనా? మా డాక్టర్ గారు ఇంజెక్షన్ వేయాలంటే అందరూ కళ్ళు మూసుకోవాలి. సరే మూసేసుకుంటా. వేసేయండి. కళ్ళు మూసేస్తున్నా. వేసేయ్ మీరు కూడా. బలైసారి డాక్టర్ నొప్పి తీయకుండా. అది నా స్పెషాలిటీ. డాక్టర్ ఇంజక్షన్ ఎక్కడ? ఇంజక్షన్ అక్కడ వేసిన దగ్గరే ఉంటది. వేసిన దగ్గర ఉందా? ఎక్కడేసాడు? ఏదో తేడా ఉంది. సారీ కన్ఫ్యూజన్ లో అక్కడ వేసేసి ఉంటా. మళ్ళీ ఒకసారి మంచిగా ఇంకోటి ఈరా 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 డాక్టర్ సూది కంట మా అమ్మాయి నవ్వే నొప్పిగా ఉందిరా. మాకు చికెను, మీకు ఉప్పు కారం లేని జావా. ఇదిగో అక్క, వాళ్ళకి రవ్వ మనకి చికెన్. త్వరగా ఉండి ఎప్పుడు తిన్నారో ఏమో. నేను వండుతాలే గాని నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోరా. పొద్దునుంచి చాలా మూడీగా ఉన్నారు. వస్తున్నారా? యారా మిడిగుడ్లోడా నా మీదే సుస్సు వస్తావా? ఏమే నన్ను చెట్టెక్కిచ్చి దొంగం చేస్తావా? ఇప్పుడు మీరు తినబోయేది గేదెలు తాగే కుడితి. అది మీరు తినేటప్పుడు మీ ఫేసులు. ఫుడ్ రెడీ. ఎలా తింటారో ఏంటో. మహా కాదు తినరా జనవట తగ్గిద్ది తినరా బాగుందమ్మా తినండి చూడు 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 అమ్మ తింటుంది బాగుంది తినండి చూడు 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 నాన్న తింటున్నాడు ఇప్పుడు అలా చూడు చూడు మామే తింటున్నాడు రే తినకు తినకు నా పిల్లలు తింటున్నారా ప్లీజ్ రా చూసినట్టుందే ఏందే ఈ బాడీకి ప్రాబ్లమా ఇప్పటిదాకా హాస్పిటల్ మెట్లెక్కలే ఐరన్ బాడీ నువ్వా ఏమైంది మా తమ్ముడికి జ్వరం వచ్చింది డాక్టర్ తగ్గిపోతుందిలే మా మామకి చాలా ఎక్కువ జ్వరం వచ్చింది డాక్టర్ చిన్న సూది కాదు పెద్ద సూది అయ్యండి చాలా పెద్ద ఉంది చెప్తాను పద మామయ్య ఇదిగో మామయ్య నేను చెప్పిన చెట్టు ఎక్కి కోసేసాయి ఇది మన చెట్టు కాదు కదే మేము ఎప్పుడు నుంచో కోసుకుంటున్నాం అవ్వలేమనరు నువ్వు ఎక్కి కోసే మామయ్య ఇది తింటుంది అంతే అంటావా అంతే మామయ్య అదే కోయి మామయ్య పెద్ద పండు ఉంది కదా అక్కడ అది కోయి తెంపుతున్నాగవే మామయ్య కాయ తెంపు మామయ్య ఎవడ్రా వాడు ఏ పాప ఎవరమ్మా నువ్వు మీ చెట్టు అవలో ఎక్కారు అంకుల్ కోయొద్దంటే కోస్తున్నారు చూడండి రోజు కాయలు కోసేది నువ్వేనారా దిగరా కిందికి నీ సంగతి చెప్తా దిగు కిందికి అన్నా అన్న అది కాదన్నా అన్న అన్న అమ్మ అన్న